గారు నమస్కారం సార్ మీకు శ్రవణ్ కుమార్ గారికి అదే టీవీ ఫైవ్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఇవాళ ఢిల్లీలో సిగ్గు లేకుండా వెళ్ళారంట మీరంతా నాణ్యం విడుదల సందర్భంగా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే సిగ్గుండి వెళ్లకుండా ఉంటే ఏంటో నాకు అర్థం కాల అలాగే లక్ష్మీ పార్వతి గారు మొత్తం కుటుంబాన్ని ఎత్తి అవతల పారేశారు పురంధేశ్వర్ గారిని భువనేశ్వర్ గారిని జనరల్గా వీళ్ళ పురంధేశ్వర్ గారు అంటే పాలిటిక్స్లో ఉన్నారు కానీ భువనేశ్వర్ మనం ఎక్కడ పాలిటిక్స్లో లేరు అయినా సరే వారి పేరు కూడా తీసుకొచ్చారు ఇంకా మిగతా వాళ్ళంతా నయం ఇంకోటి రాజకీయ పిచ్చి ఎక్కువ అందుకనే కాంగ్రెస్లో చేరారు మరి లక్ష్మీ పార్వతి గారు ఏ పిచ్చి ఎక్కువ ఈ వైసీపీలో చేరారు నాకేం అర్థం కావట్లా సార్ బేసిక్గా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ సార్ ఈరోజు రోజా గారు కానీ జగన్ గారు కానీ ఆ మీటింగ్ కానీ సార్ నేను చెప్పిన వినిపిస్తుంది కదా సార్ వినపడుతుంది మాట్లాడండి యా సో ఈ ఫ్రస్ట్రేషన్ అనమాట ఇప్పుడు కావాలని ఆమె లెటర్లు రాయడం కావాలని ఏదో ఒక విధంగా బురద చల్లడం తప్పితే వాస్తవంగా అసలు సార్ మీ స్థాయి నా స్థాయి శ్రావణ్ కుమార్ గారి కూడా మన ముగ్గురు స్థాయి అసలు ఆ మనిషి గురించి మాట్లాడడం కూడా మనకి మన స్థాయి కాదు సార్ తక్కువ స్థాయి సార్ మనం మాట్లాడకూడదు ఆమె గురించి ఆమె మాట్లాడే మాటలకి మనం ఒక డిస్కషన్ పెట్టామంటే ఆమె విఆర్ గివింగ్ అసలు మనకే బాధేస్తుంది లక్ష్మీ పార్వతి ఆమె మాట్లాడు ఆమె కావాలని మాట్లాడింది కాదు స్క్రిప్ట్ రాసి పంపించింది తాడేపల్లి నుంచి అది జగ్గవెడిగిన సత్యం ఈయన వచ్చేసి సిగ్గు లేదు అని అంటున్నాడు నేను అడుగుతున్నాను సార్ ఒకటి వెన్నుపోటు అనేది ఒక మాట మనం డిస్కస్ చేస్తాం సార్ నేను చాలా సార్లు వైసీపీ నాయకులు ఎంతసేపు వెన్నుపోటు అంటారు నేను ఒకటే మాట అడుగుతున్నాను సార్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆ కుటుంబంతో నాకుండిన సంబంధాలతో నేను ఒక విషయం చెప్తాను రాజశేఖర్ రెడ్డి దొరికాడు ఆ కొండ మీద ఉండాడు దిగి నడుచుకొని వస్తున్నారంటే కుటుంబం అంతా సంతోషపడి చప్పట్లు తట్టి సంతోషపడిన వ్యక్తులు కుటుంబం మొత్తం సంతోషపడ్డారు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఆయన ఓపెన్లీ నేను చెప్తున్నా ఆయన ఈరోజు అది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా అడగండి అదే జగన్మోహన్ రెడ్డి అక్కడ చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి డిక్లేర్ చేయలేదని చెప్పేసి ఆమెని ఆ రోజు సోనియా గాంధీ వచ్చి ఇతనే కాబోయే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ అని చెప్పలేదని చెప్పి మొహం మార్చుకొని అక్కడ సంతకాల సేకరణ చేసిన వ్యక్తి ఒక కొడుకు అవుతాడండి రాజశేఖర్ రెడ్డికి కెన్ హీ బి ఎ సన్ ఈ ప్రపంచంలో ఎవరైనా కొడుకు తండ్రి శవం పెట్టుకొని రాజకీయం చేస్తాడా మన చరిత్రలో ఎక్కడైనా ఇన్నావా ఎస్ చేస్తారు రాజకీయం ఒక పొలిటీషియన్ కాబట్టి ఎప్పుడు అంతా ఫ్యూనరల్ అంతా అయిపోయి దినం అయిపోయిన తర్వాత నాన్నకు చేయాల్సిన కర్మలన్నీ అయిపోయిన తర్వాత రాజకీయం మొదలు పెడతారు ఎవరైనా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవడైనా చేసే పని అది అటువంటి వ్యక్తి సార్ జగన్మోహన్ రెడ్డి శవం అక్కడ పెట్టుకొని నేను ఎట్ట కుర్చీ ఎక్కాలా ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలనే ఒక పాయింట్ తప్పితే అరే నాన్న చనిపోయాడే హెలికాప్టర్ లో ఆగరాకి బాడీ కూడా దొరకలేదే అని ఒక ఫీలింగ్ ఉందండి ఆ పదవి తప్పితే అతనికి ఆలోచన వాళ్ళు వెన్నుపోటు గురించి వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో మేము వినాలా అక్కని వాడుకొని చొప్పుతో కొట్టి అక్కని తరిమి హైదరాబాద్కి తరిమి భయపెట్టి వీడుంటే సంపేస్తామని బెదిరించి పంపించి పారిపోయింది శర్మిల ఇక్కడి నుంచి ధన్యమంటారండి అని అడుగుతున్నా మేము మాకు ప్రశ్నించడం రాదా అడగడం రాదా అమ్మని చెల్లెల్ని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేపించేసి తరిమేసావే ఎందుకు తరిమావు రేపు నువ్వు జైల్లోకి పోతే రేపు నువ్వు జైల్లోకి పోయి పొరపాటున శిక్ష ఏమన్నా పడితే నెక్స్ట్ ఎవరు అనే విషయంలో ఈయన జగన్మోహన్ రెడ్డి సతీమణికి అడ్డం వస్తారని తరిమి కొట్టాడు మీరు వెన్నుపోటు గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మేము వినాలా వెన్నుపోటు గురించి ఇంకొక విషయం అల్లుడు గురించి కూడా మాట్లాడుకోవాలా అల్లుడు వైసీపీ గెలుపు కోసం ఎంత ప్రయత్నించాడో ఎన్ని వీళ్ళు చర్చిల్లో అంతా పోయి ప్రార్థనలు చేయించి అందరికీ ఓట్లేయాలని తిరిగింది వాస్తవం కాదా
ఈరోజు సొంత అల్లుడు ఇంటికి కూడా రాడా విజయవాడకు వస్తే, అంటే అంత అసహించుకుంటున్నాడు అల్లుడు వీళ్ళని. అదేమంటారు సాంబశివరావు గారు, దానికి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. సిగ్గు లేదా? అసలు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? వీరన్నట్టు ఒక స్కూల్ చిల్డ్రన్ ఆడబెట్టుకొని, పాఠశాలల్లో చదివే పిల్లల్ని పెట్టుకొని వీళ్ళు మాట్లాడే మాట లేనిది. అసలు స్కూల్ పిల్లల్ని వేర్లు శ్రావణ్ గారు చెప్పినట్టు, నిజంగా శ్రావణ్ గారిని మనం చాలా బాగా అప్రిషియేట్ చేయాల. శ్రావణ్ గారు ఆ హైకోర్టులో కేసు వేసి అది కంటెంట్ దాకా తీసుకొని వచ్చారంటే ఏమి, అది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అసలు ఇది ఆగాలి, ఈ రాజకీయాలు పక్కన పెట్టండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్కూల్ పిల్లల్ని ఇటువంటి మీటింగులకు తీసుకురావడం తప్పు. సరే, ఇంకొక విషయం అండి, ఒక ముఖ్యమంత్రి కూతురు కోసం అని అబద్ధాలు చెప్పి లండన్కి పోవాలంటే హైకోర్టులో సిబిఐ కోర్టులో పెటిషన్ వేసి పర్మిషన్ తీసుకోవాలా? ఇప్పుడే నేను స్క్రోలింగ్ చూశాను, లండన్ పోయేదానికి సిబిఐ కోర్టులో పర్మిషన్ కి ఈరోజు అప్లై చేసినట్టు స్క్రోలింగ్ చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు కోసం పోతున్నాడా, బెత్లహేమ్ సైకియాట్రిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పోతున్నాడా? నేను అడుగుతాను వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. స్కిజోఫ్రెనియాకి ఈ ముఖ్యమంత్రి బెత్లహేమ్ సైకియాట్రిక్ హాస్పిటల్ కి వెళుతున్నాడా కూతుర్ని చూసేదానికి? ఆనం గారు ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి గారి గురించి కరెక్ట్ కాదేమో ఆలోచించండి. ఏముంది సార్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కన్నా సార్ ఏంది సార్, సిగ్గు లేదా? నందమూరి ఫ్యామిలీని పెట్టుకొని సిగ్గు లేదు అది ఇది లేదు ఇది లేదంటే ఎన్ని రోజులు గమ్ముగా ఉండాలి? ఒక లిమిట్ ఉండదా దానికి? అంటే మేము మాట్లాడటం లేదని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? నేను అడుగుతున్నాను. ఆయన ఇవి రోజా మాట్లాడుతూ ఉంటే ఆయన నవ్వుతూ ఆయన చిందులేస్తూ కుర్చీలో కూర్చొని ఏంది, దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ సంథింగ్. ద మూమెంట్ యు క్రాస్ అ లైన్, ఆ గీతను మీరు దాటితే మేము మాకు దాటేది తెలీదు. ఏం చేస్తారు, ఒకసారి దాడి చేస్తారు ఇంకోసారి చేస్తారా? వాళ్ళు మాట్లాడే మాటలేంది? అరే ఒక నందమూరి తారక రామారావు గారికి ఒక అరుదైన గౌరవం వచ్చినప్పుడు మీరు గొప్పగా చెప్పాలి, వ్యాస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారు, మన తెలుగు వారికి ఒక అర్థం, తెలుగు అంటే ఏంది, తెలుగు వాళ్ళు అంటే అనేది రాష్ట్రంలో ప్రపంచంలో తెలిసినట్టు చేసిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇటువంటివి కూడా ఇంకా ఎన్నో ఇయ్యాలంటే ఎంత గౌరవంగా ఉంటుంది. ఏమి, మీ కుటుంబం ఒక్కటేనా, వైఎస్ కుటుంబం ఒక్కటేనా పెద్ద కుటుంబం, మిగతా వాళ్ళందరూ సిగ్గులేని వాళ్ళా? ఏందండి వీళ్ళ చరిత్ర నేను అడుగుతున్నా, ఏం చరిత్ర? ఒక ముఖ్యమంత్రి ఫారెన్ పోవాలంటే సిబిఐ కోర్టులో పెటిషన్ వేసుకోవాలా? అయ్యా నేను ఫారెన్ పోవాలని. ఆయన ఊళ్ళో వాళ్ళు వెన్నుపోటు పెట్టి ఎన్ని రోజులు సాంబశివరావు గారు ఈ వెన్నుపోటు అని ఇని మేము గమ్ముగా ఉండాలి. ఆ రోజు ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబం ఎందుకు అడ్డం తిరగాల్సి వచ్చింది, ఎవరి వల్ల అడ్డం తిరగాల్సి వచ్చింది మీకు అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఈ మనిషి ఈ మాట్లాడే లక్ష్మీ పార్వతి వల్ల కాదు కదా, కాదా ఆ కుటుంబంలో ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది? మళ్ళీ వీళ్ళందరూ వెన్నుపోటు అంటే మేము ఉంటామండి, కడుపు మండిపోతా ఉంది. ఒకసారి రెండు సార్లు కాదు, రోజుకి రెండు సార్లు మూడు సార్లు వీళ్ళు చెప్తారు. ఏంది వీళ్ళు ఎంత పెద్ద రాజవంశం, ఆ వైఎస్ కుటుంబం మా తెలీదా, వైఎస్ కుటుంబం ఎంత పైకి వచ్చిందో మేము చూడలేదా రాజకీయాల్లో? మా కుటుంబంలో మేము ఏ స్థాయిలో ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మాకు తెలీదా? మేము ఎదగలేదా? ఆ రెండు మూడు ఎకరాలే మిగిలింటాయి మాకు, మా దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తి లేదు. సంస్కారం మంచితనం అయితే మా దగ్గర ఉంది, అది ఎక్కడికి పోదు, మాకు పెద్దలు నేర్పించిన సంస్కారం అది. కాబట్టి నేను ఏమంటానంటే ఒక లిమిట్, ఒకసారి అన్నారు పొరపాటును స్లిప్ అయింది, రెండు సార్లు అన్నాడు సిగ్గు ఏంది, నీకుందా సిగ్గు, ముఖ్యమంత్రి గారికి సిగ్గుందా? కరెక్ట్ కాదు సాంబశివరావు గారు, ఆ పాయింట్ క్రాస్ అయినప్పుడు ఈ రియాక్షన్ ఇట్టే ఉంటదండి. అవమానాలు కిరణ్ రాయల్ గారు జనసేన ముఖ్య అధికార ప్రతినిధి, ఎందుకంటే